11 యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను ముఖ్యమంత్రి కేసీఆర్ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇవ్వడంతో ఓయూలోని అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు। मुख्यमंत्री केसीआर अध्यापकुलनु रेग्युलराइज चेस्तामनि हामी इव्वटंतो उस्मानिया यूनिवर्सिटीलोनि अध्यापकुलु हर्षं व्यक्तं चेशारु। ई संदर्भंगा उस्मानिया यूनिवर्सिटीलो मुख्यमंत्री केसीआर चित्रपटानिकि पालाभिषेकं चेशारु। गत 15 संवत्सरालुगा यूनिवर्सिटीलो कांट्राक्ट अध्यापकुलुगा पनिचेस्तुन्न तमनु रेग्युलराइज चेस्तामनि मुख्यमंत्री हामीतो तम जीवितालालो वेलुगुनु निंपारनि कांट्राक्ट असिस्टेंट प्रोफेसर्स तम आनंदान्नि व्यक्तं चेशारु। आलस्यं चेयकुंडा मुख्यमंत्री केसीआर तम हामीनि निलबेट्टुकुनेंदुकु कृषि చేయాలని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ధర్మతేజ డాక్టర్ బాక్యమ్మ ఈ సందర్భంగా కోరారు। శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు భద్రాచలం గోదావరి వరదలను ఏరియల్ సర్వే చేసిన తర్వాత వరంగల్ పట్టణంలో శ్రీ లక్ష్మీకాంతరావు గారు ఎక్స్ ఎంపి వారి నివాసంలో కూర్చున్న సమయంలో కాకతీయ యూనివర్సిటీ చెందినటువంటి మన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సోదరు సోదరీమణులు వారిని కలిసి మమ్మల్ని అందర్నీ 11 యూనివర్సిటీల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లందర్నీ రెగ్యులరైజ్ చేయాలనేటువంటి విజ్ఞాపన పత్రాన్ని మెమరాండం ఇవ్వడం జరిగింది। దానికి స్పందిస్తూ పక్కనే ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారికి ఆ మెమరాండం ను ఎండార్స్మెంట్ చేసి ఇవ్వడం జరిగింది। తర్వాత యూనివర్సిటీల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేస్తామని చెప్పి గట్టిగా పునరుగా మళ్ళీ మళ్ళీ హామీ ఇవ్వడం జరిగింది। ఇంతకు ముందు కూడా హామీ ఇచ్చారు, ఇప్పుడు కూడా హామీ ఇచ్చారు। అయితే దానికి సంబంధించినటువంటి రెగ్యులరైజేషన్ చేయనటువంటి సంబంధించినటువంటి చర్యలను వెంటనే చేపట్టాలని చెప్పి మన చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారికి ఆదేశించడం కూడా జరిగింది। దీనికి మొత్తం యావత్ 11 యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు హర్ష అతిరేకంలో వ్యక్తం చేస్తున్నారు। ఎందుకంటే యూనివర్సిటీల్లో దాదాపు 10 15 25 25 ఏళ్ళ కంటే ఎక్కువగా सर्वीस यूनिवर्सीटी विद्या अभिवृद्धि निरंतर कृषि यूजीसी निबंधन मेरे को अभी विद्यारहत कल कांट्राक्ट असिस्टेंट प्रोफेसर एपड़ू मेम रेगुलर एपड़ा जीवता बागपड़ता आशिस्त तरण मुख्यमंत्री गार्थी हामी अंदर जीवित वेपन वाल भावस्बी मेमी सदर्भंग केवल उस्मा यूनिवर्सीटी आर्ट्स कॉलेज प्रांगण में का మొత్తం 11 యూనివర్సిటీల్లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రియమైనటువంటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి తిరుగు ప్రయాణంలో వరంగల్ చేరుకొని మరి మా యొక్క కాంట్రాక్ట్ మరి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు తను మొదటగా మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేమందరం కూడా మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు, మేము కలిసాము। ఆనాడు కేసీఆర్ గారు మాకు ప్రమాణం చేసిన రీతిగా మరి ఈ రోజు కూడా కేసీఆర్ గారు మరి మా యొక్క రెగ్యులరైజేషన్ విషయంలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లని మరి త్వరలో రెగ్యులరైజ్ చేస్తామని 11 యూనివర్సిటీలో పని చేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులందరిని కూడా రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చినందుకు మేమందరం కూడా సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి యూనివర్సిటీల అధికారులు వైస్ ఛాన్సలర్లు కూడా అధికారులందరూ కూడా మరి మా యొక్క రెగ్యులరైజేషన్ విధిస్తూ మరి ఎన్నో సంవత్సరాలుగా మేము కూడా సమానమైన అర్హతలు కలిగి మరి పిహెచ్డీలు నెట్లు అన్ని కూడా సమానమైన అర్హతలు కలిగి ఉంటూ 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళుగా మరి మేము కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లగానే మిగిలిపోయి ఉన్నాము। మరి మమ్మల్ని ఈ రోజు మరి సీఎం కేసీఆర్ గారు గుర్తుంచుకొని 11 యూనివర్సిటీల్లో పని చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లందర్ని కూడా మరి రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చినందుకు మేమందరం కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। Serenity Model High School విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి Serenity మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ Serenity మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Model High School Nakaram admissions are in progress call 0402714689 and 0402714869